అందరికీ నమస్కారం అండి. మరొకసారి మేము ముందుకు వచ్చాను. ఈరోజు బీ3 విటమిన్ కోసం తెలుసుకుందాం. బీ3 విటమిన్ మనకి లోపిస్తే ఏ లక్షణాలు ఉంటాయో ముందుగా తెలుసుకుందాం. ఇంతకుముందు చెప్పుకున్నట్లే నరాల వ్యవస్థ మీద బీ3 పనిచేస్తుందండి, అలాగే జీర్ణ వ్యవస్థ మీద పనిచేస్తుందండి, అలాగే చర్మం మీద పనిచేస్తుందండి, మెదడు పనితీరు మీద పనిచేస్తుందండి. బీ3 విటమిన్ లోపిస్తే మనకి డిప్రెషన్లోకి వెళ్ళడం, పరాక పరాకగా చిరాకు చిరాకుగా మాట్లాడడం, పిచ్చిగా పిచ్చిగా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. వెంటనే మనం దాన్ని సైకాలజిస్టుల దగ్గరికి తీసుకెళ్తూ ఉంటామండి. అలా కాదండి, అది విటమిన్ లోపం ఏమో ముందు తెలుసుకుని తర్వాత సైకియాట్రిక్ దగ్గరికి వెళ్ళాలి. అలాగే విటమిన్ బీ3 లోపం వల్ల చర్మము పొడిబారిపోతుందండి, శక్తిహీనంగా మారుతారు, ఏం బలం ఉండదు, నిస్సత్తుగా ఉంటారు, ఎక్కువగా పడుకోవాలనిపిస్తుంది, నిద్రపోవాలనిపిస్తుంది, ఎక్కువగా నీరసంగా కనిపిస్తూ ఉంటారు, డల్గా కనిపిస్తారండి, మూడ్ అవుట్ అవుతుంటారండి, మూడ్లో ఉంటారు. కనుక బీ3 విటమిన్ లోపం వస్తే ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయండి, శక్తిహీనం అవ్వడం, చర్మం పొడిబారిపోవడం. అదే బీ3 విటమిన్ కానీ మనకుంటే ఎన్ని ఉపయోగాలు మనం తెలుసుకుందాం. బీ3 విటమిన్ మనలో కానీ సమృద్ధిగా ఉన్నట్లయితే మన జుట్టు ఎక్కువగా పెరుగుతుంది, చర్మ సౌందర్యం పెరుగుతుంది, అలాగే నాడీ వ్యవస్థ, నరాల వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తాయండి. ఇప్పుడు మనం తినే ఆహారంలో ఇప్పుడు చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ ఉంటాయి. ఆ చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి, మంచి కొలెస్ట్రాల్ను పెంచడానికి ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వును ఏం చేస్తూ ఉంటాయంటే ఈ బీ3 విటమిన్ సరిచేస్తూ ఉంటుంది. కనుక బీ3 విటమిన్ మన శరీరానికి చాలా అవసరం. కనుక బీ3 విటమిన్ ఏ ఆహారాల్లో దొరుకుతుందో అది చూసుకొని మనం తినాలి. ఆ లక్షణాలు మనకు కనిపించినప్పుడు వెంటనే దాన్ని మనం ఆ బీ3 విటమిన్ టెస్టులు చేసుకోవడం కానీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం కానీ చేసుకోవాలి. బీ3 విటమిన్ లోపము మన శరీరంలోకి రానివ్వకూడదు. ఎందుకంటే మన శరీరానికి బీ3 విటమిన్ ఎంత అవసరమో ఇప్పుడు చెప్పుకున్నాం. ఒకవేళ తక్కువ ఉంటే ఎటువంటి నష్టాలు వస్తాయో కూడా చెప్పుకున్నాం. కనుకుండా ఆ ప్రాబ్లంను మనం బయటపడడానికి మంచి ఆహారం అనేది మనం తీసుకోవాలి. అందుకోసం బీ3 విటమిన్ దేంట్లో ఉంటుంది, అది ఎలా మనం పొందుకోవాలని చూసుకున్నట్లయితే ఈ చిక్కుడు గింజల్లోనే బీ3 విటమిన్ ఉంటుంది, అలాగే పాల ఉత్పత్తుల్లో బీ3 విటమిన్ ఉంటుంది, అలాగే మంచి కాయగూరలు, మంచి ఆకుకూరల్లో కూడా కొన్ని తక్కువ తక్కువ మోతాదులో ఉంటుంది, అలాగే చేపల్లో బీ3 ఎక్కువగా ఉంటుంది, గుడ్డు పచ్చసొన ఉంటుంది కదండి, ఆ పచ్చసొనలో కూడా బీ3 విటమిన్ ఎక్కువగా ఉంటుందండి, అలాగే మాంసాహారాల్లో కూడా బీ3 విటమిన్ ఎక్కువగా ఉంటుందండి. అలాగని రోజు మాంసాహారాలు తినలేమండి, ఎక్కువగా తిన్నట్లయితే ఒంటికి మళ్ళీ ఎసిడిటీ ప్రాబ్లాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. కనుక సరైన మోతాదులో వారంకి ప్రతిరోజు మనం తినే ఆహారంలో ఏ ఏ లోపాలు ఉన్నాయో ఆ లోపాలు సరిచేసుకొని మనము అన్ని విటమిన్స్, అన్ని పోషకాలు మన ఒంట్లోకి వెళ్ళేటట్టు మనము ప్రతిరోజు ఆహారాన్ని సిద్ధపాటు చేసుకోవాలండి. కనుక ఏ ఆహారం తింటే మనకు మంచిది, మనకుండే లక్షణాలు బట్టి ఏ విటమిన్ లోపిస్తుంది ఆ విటమిన్ మనం అందించాలి. మన బాడీకి ఎప్పుడు కూడా విటమిన్స్ సరైన రీతిలో అందించినట్లయితే మన బాడీ చక్కగా పనిచేస్తుందండి, మనం ఆరోగ్యవంతులంగా ఉంటాం, బలవంతులంగా ఉంటామండి. విటమిన్స్ లోపిస్తే ఎన్నో అనర్థాలు మనకు కనబడుతూ ఉంటాయండి. కనుక విటమిన్స్ మన శరీరానికి ఎంత అవసరమో ఎన్నో వీడియోల్లో మీకు చెప్పాను. మనం అది సప్లిమెంట్ రూపంలో తీసుకోవచ్చు, ఫుడ్ రూపంలో తీసుకోవచ్చు, అలాగని ఏది కూడా అతిగా తీసుకోకూడదండి. అతిగా తీసుకోవడం వల్ల కూడా ప్రమాదం అనేది ఉంది. కనుక మనం ఎంత మోతాదులో తీసుకోవాలి అంతే తీసుకోవాలి. అసలు మనకు ఆ లక్షణాలు, ఆ లోపాలు కలిగితే బి విటమిన్ లోపం మనలోకి వస్తే ఆ లక్షణాలు బయటకు మనకు కనిపిస్తున్నాయా లేదని చూసుకోవాలి. అలాగని లోపాలు కనిపించలేదు కదా, నాకు విటమిన్స్ అవసరం లేదో అని ఏమో అనుకోకూడదండి. ప్రతిరోజు మనం ఏం చేయాలంటే మనకు తగిన విటమిన్స్ ఏదో ఒక రూపంలో ఆహారంలో మనం తీసుకోవాలండి. కొంతమందికి శాకాహారాలు అయితే శాకాహారాల్లో ఏ ఆహారాల్లో బీ3 విటమిన్ ఉంటుంది, మాంసాహారాలు అయితే ఏ మాంసాల్లో ఏ చేపల్లో గుడ్లో ఉంటాయని అదే సమపాలలో తీసుకోవడం మంచిది, అన్ని ఆహారాలు తీసుకోవడం మంచిది. అందరూ కూడా మంచి విటమిన్స్ తీసుకొని మంచి పోషక విలువలు కూడిన ఆహారాలు తింటూ మంచి శరీరము, మంచి ఆరోగ్యం సంపాదించుకోవడం మంచిదండి.
ఈ వీడియో మీరు చూస్తూ ఉన్నారు, 10 మందికి కొంతమందికి బీ3 విటమిన్ గురించి తెలియదు. కనుక మీరు వేరే వాళ్ళకి షేర్ చేసినట్లయితే వాళ్ళు చూస్తారు, మీ ఫ్రెండ్స్ అందరూ. మీరు చూసిన వారందరూ లైక్ చేస్తే ఈ యూట్యూబ్ వల్ల ఎక్కువ మందికి ఈ వీడియో చూపించడానికి అవకాశం ఉంటుంది. కనుక మీరు తప్పకుండా లైక్ చేయండి, అవసరమైతే షేర్ చేయండి, అలాగే అవసరమైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే ఈ ఆరోగ్య దానం అనేది చాలా ప్రాముఖ్యమైనది అండి. అన్ని దానాలకంటే ఆరోగ్య దానం గొప్పది. మీరు ఎంతోమందికి ఈ ఆరోగ్యం అనేది మీరు పంచిపెట్టినట్లయితే, ఈ వీడియోలని, ఈ ఆరోగ్యం సంబంధించిన వీడియోలను చూసి మీరు 10 మందికి చెప్పినట్లయితే, ఎంతోమంది భయభ్రాంతులతో జీవిస్తున్న వారికి ధైర్యం వస్తుందండి, అవగాహన వస్తుందండి, సకాలంలో ట్రీట్మెంట్ చేసుకోగలరండి. మీరు ఇప్పుడు మనం అన్నదానం చేసామనుకోండి, ఒకరోజుతో మర్చిపోతారు, ఒకరోజే అది శరీరానికి ఉపయోగపడుతుంది. కానీ ఆరోగ్య దానం చేస్తే ఎన్నో రోజులు మీకోసం వాళ్ళు చెప్పుకుంటారు. అది ఆరోగ్య దానం వల్ల ఎంతోమంది మేలు చేసిన వారు అవుతారు. కనుక ఆ పుణ్యం కూడా మీరే కట్టుకోండి. అందరికీ నమస్కారం అండి.